ప్రభుత్వ రికార్డు ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళినా కూడా రిజిస్టర్ మూమెంట్ ఉంటుందండి, రికార్డు రిజిస్టర్ మూమెంట్ ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి. అలాంటి రికార్డు రిజిస్టర్ మూమెంట్లో ఎక్కడా కూడా ఈ ఈ విలువైనటువంటి సమాచారం తీసుకువెళ్ డాక్యుమెంట్లు తీసుకువెళ్తున్నట్టుగా ఎక్కడ రాయబడలా. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటంటే ఆ రికార్డులన్నీ దగ్గర పెట్టుకొని ఏది ఎంత అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఆ ప్రభుత్వ భూముల్లో కూడా శివాజీ జమీందారు భూములు ఎన్ని, డొంక భూములు ఎన్ని, వరవలు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా సపరేట్ చేయించి ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టరు వీళ్ళ నలుగురు ప్రధాన అధికారులుగా సాంసరావు నాయన వాళ్ళని కూర్చోబెట్టించుకొని ఈ రికార్డులు మొత్తం కూడా సేకరించి ఏ ఏ భూమిని ఏ విధంగా చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీ మనుషులకి అనుకూలంగా మార్చాలి అనే మాస్టర్ బ్రెయిన్ నడిపించింది ఆ సాంసరావు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతా. అందుకనే ముందుగా అసైన్డ్ భూములు సుమారు 4-5 వేల ఎకరాలు ఉన్నటువంటి ఈ భూముల్ని కొట్టేయాలి అని అంటే ఈ విధంగా ఇలాంటి భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని వాళ్ళ ద్వారా దళిత సోదరుల మధ్యలో భయాన్ని క్రియేట్ సృష్టించి ప్యాకేజీ రాదు, అన్యాయంగా ప్రభుత్వం వెనక లాగేసుకుంటుంది, సో మీకు ఇవాళ వచ్చిన డబ్బులే మీకు చాలు తీసుకొని వెళ్ళండి అని చెప్పి ప్రచారం చేయించి వాళ్ళ భూములు వీళ్ళు అన్యాయంగా కొట్టేసి దాని ద్వారా ప్యాకేజీ మాత్రం వాళ్ళకు వచ్చేటట్టు, ఆ ప్యాకేజీ వచ్చే సమయంలో ఏ ఒక్క దళిత సోదరుడు ఏ విధంగా కూడా మాట్లాడటానికి కూడా అర్హత లేని విధంగా సంతకాలు పెట్టించుకొని అలా చేయటం అనేది ఒక కుట్ర. అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయి అనేది ఆ రికార్డుల ద్వారా కలెక్టర్ ఆఫీసులో రేయింబగళ్ళు కూర్చొని ఎక్సర్సైజ్ చేయించి సాంసరావు అనే ఐఏఎస్ ఆఫీసరు వాటికి లేనటువంటి రికార్డులు మళ్ళా సృష్టించి ఆ రికార్డులన్నీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు చెప్పినటువంటి పేర్ల మీదకి వాటిని మార్పించి వాటికి మళ్ళా ప్యాకేజీలు వచ్చేటట్టుగా చేయించుకున్నాడు అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు కలెక్టర్లు, ఆ కలెక్టర్లు కూడా కాంతిలాల్ దండే ఉన్నాడండి దాంట్లో, అందుకనే సిఐడి వారిని ఇవన్నీ కూడా ఇన్డెప్త్ వెళ్ళమని కోరుకుంటా ఉన్నా నేను. అదేవిధంగా కోన శశిధరు ఇద్దరు కూడా, అసలు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలండి, ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టరు ఒకే సామాజిక వర్గం, ఓసీలు, కానీ ఇద్దరు అప్పుడు పనిచేసిన కలెక్టర్లు కాంతిలాల్ దండే కానివ్వండి కోన శశిధర్ కానివ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఐఏఎస్లు అయ్యి ఆ సామాజిక వర్గానికి దళితుల సోదరులకు అన్యాయం జరుగుతూ ఉంటే చంద్రబాబు చేస్తూ ఉంటే అడ్డుకోవాల్సింది పోయి నోట్ ఫైల్స్లో ఒకవేళ మీకు ధైర్యం లేదనుకోండి నోట్ ఫైల్స్లో ఏమండి ఇది అన్యాయం అండి తప్పండి అని చెప్పి వెలుగెత్తి సత్యాన్ని రాయటానికి భయపడిపోయి స్వజాతినే తాకట్టు పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతగా ఎందుకు భయపడ్డారు, ఎందుకు భయపడ్డారు అని అంటే భయపడ్డారు అనే దానికన్నా కూడా సొంత లాభం చూసుకోవడానికే వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు నారాయణ చెప్పినట్లుగా వాళ్ళు పనిచేసి వాళ్ళు మెప్పు పొందారు, లేదా ట్రాన్స్ఫర్ అవుతామేమోననే భయంతో ఇక్కడే ఉన్నారు. ట్రాన్స్ఫరా డబ్బులా అంటే డబ్బులే కోరుకున్నారు, స్వజాతిని మోసం చేసి అనే దాన్ని వాళ్ళు ఆ రోజున ఆ పంధాన్ని ఎంచుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళు వాళ్ళ మాటలకి లొంగిపోయి లంచాలు తీసుకొని మరి పనిచేశారు కాబట్టి వాళ్ళ దళిత జాతికి దళిత సోదరులకి అన్యాయం చేయటం అని అంటే ఓసీలు ఎక్కడన్నా చేస్తున్నారు అని అంటే అది జరగకూడదు అయినా కూడా చేస్తున్నారు, దొరుకుతున్నారు దొంగలు. కానీ వీళ్ళే చేశారు అని అంటే ఇంక గుడిలో లింగాన్ని గుడే మింగితే ఏమవుతుంది అన్న చందాన ఎంత దారుణంగా చేశారో గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అందుకని పోలీసు వారిని నేను కోరుకునేది ఎవరైతే ఐఏఎస్లు కానివ్వండి, ఎవరైతే గ్రూప్ వన్ ఆఫీసర్లు కానివ్వండి, దళిత సోదరుల భూములు కొట్టేయడానికి ప్రయత్నాలు చేశారో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టడానికి వీలు లేదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా
ఈ భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి ఇవాళ వీడియోల్లో దొరికిపోయాడు. వీళ్ళే కాదు, ఇతను ఇతను చేసిన ఆ 9 నిమిషాల వీడియో మొత్తం మీకు ఇచ్చాను. అన్నీ చెక్ చేసుకుంటే అసలు ఇవాళ 1 లక్ష రూపాయలు తీయాలన్నా కూడా బ్యాంకులోంచి అనేకమైనటువంటి ఇబ్బందులు సామాన్యులు కలుగుతూ ఉంటే కట్టలు కట్టల డబ్బులు 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు ఆ రోజున డిమానిటైజేషన్ ఇంకా అప్పటికి జరగలేదండి. ఆ కట్టల డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి చేస్తా. ఎంత ధైర్యంగా చూడండి, మళ్ళా నీకేం ప్యాకేజ్ రాదు, నువ్వు అమ్ముకోవాల్సిందే, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు పెట్టాలి అని చెప్పేసి ధైర్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో చూడమని చెబుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళు మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ అసలు ఈ చర్యల మొత్తానికి సాంసరావు అయితే ఐఏఎస్ అధికారి సాంసరావు అయితే కరెక్ట్గా ఉపయోగపడతాడని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు కాబట్టి ఆ సాంసరావు అని వాడాడు. కానీ ఇక్కడ విషయం గమనించాలి, నాకు తెలిసి సాంసరావు ఎక్కడ సంతకాలు పెట్టలా, మళ్ళా మాస్టర్ బ్రెయిన్ మాత్రం అతందే. అయితే వీళ్ళు చెప్పగలుగుతారు ఫలానా సాంసరావు ఎన్నాళ్ళు పనిచేయించాడు, ఏం పని చేయించాడు వీళ్ళతోటి, ఏం అక్రమాలు వీళ్ళతో చేయించాడు అని చెప్పి వీళ్ళు చెప్పగలుగుతారు. ఇలా దళిత సోదరుల భూములు కొట్టేయడానికి చూసినటువంటి ప్రతి ఒక్క అధికారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా ఇది పూర్తిగా దర్యాప్తు చేసి, ఎందుకంటే కొంత న్యాయస్థానంలో ఉంది కాబట్టి కొన్ని మాటలు ఇంకా నేను ఇవాళ బయటికి అనలేకపోయినా కూడా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ దళిత సోదరులకు న్యాయం చేయమని చెప్పి నేను కోరుకుంటూ ఇంకొకటి కూడా అండి, జిఓఎంఎస్ నెంబర్ 41ని ఎంతగా వైలేట్ చేశారో, వాళ్ళు తీసుకొచ్చిన అక్రమమైనటువంటి జిఓఎంఎస్ నెంబర్ 41ని ఎక్కడెక్కడ వైలేట్ చేశారో, అడుగు అడుగునా వైలేషన్ చేశారు వాటన్నిటినీ కూడా పారావైజ్ రిమార్క్స్ రాసుకుంటా వెళ్ళి కోర్టులో ఫైట్ చేయవలసిందిగా నేను సిఐడి పోలీసుని నేను కోరుకుంటూ చివరికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే వేడుకుంటా ఉన్నాను. దళిత సోదరులు ఎవరైతే 1940 కన్నా ముందు కూడా కొంతమంది దళిత సోదరులకి ఇచ్చిన పట్టాలు ఇవాళ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయండి, కాపీలు మేము చూసాము చంద్రబాబు నాయుడు మోసం చేసే టైంలో మా దగ్గరకు వచ్చినప్పుడు. అంత ఆ రోజుల నుంచి పంట పండించుకొని వ్యవసాయం మీదే బతుకుతూ ఉన్నారే, వాళ్ళని భయపెట్టి వీళ్ళు బెదిరించి లాక్కున్నటువంటి భూములు మళ్ళా తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి ఎంత దానం చేశారంటే ఆ సంవత్సరం అన్న అతను అసలు బౌండరీస్ లేకుండా చేశారండి. ఇవాళ ఎవరైనా నిజమైన రైతు కూడా చంద్రబాబు నాయుడు రాజధాని తీసుకొస్తున్నాడని ఆ రోజున సహకరించున్నా కూడా అతనికి ఇవాళ ప్యాకేజ్ ఇవ్వటానికి కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. తనకు సహకరించిన వాళ్ళకు కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ ఒక్క ఊళ్ళో కూడా ఏ ఒక్క పొలానికి కూడా ఏ ఒక్క ప్రభుత్వ భూమికి కానివ్వండి, అసైన్ ల్యాండ్కి కానివ్వండి, పట్టా ల్యాండ్కి కానివ్వండి, అసలు బౌండరీస్ అనేవి లేకుండా తీసవతల పడేశారు అని అంటే దీన్ని మొత్తానికి ప్రధానమైనటువంటి మాస్టర్ బ్రెయిన్ ఉన్న మాత్రం ఆ సంవత్సరం అనే ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇన్డెప్త్ దర్యాప్తులో ఖచ్చితంగా అతని రోజులు కూడా బయటకు తీయాలని, ఎవరైతే మోసపోయారో ఎవరైతే భయపడి అమ్ముకున్నారో వాళ్ళ భూములన్నీ కూడా సుమారు 4-5 వేల ఎకరాలు దళిత సోదరుల భూములు తిరిగి ఆ దళిత సోదరులకు అప్పగిచ్చి వాళ్ళు వ్యవసాయం చేసుకుని తలెత్తుకొని జీవించేలాగా చేయాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అందుకు అవసరమైతే యాక్టులు చేసుకునైనా సరే ఎందుకంటే పీఓటీ యాక్టులకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు చేశాడు కాబట్టి అసెంబ్లీలో మనం యాక్ట్ని పాస్ చేసుకునైనా సరే తిరిగి ఆ భూములు ఇవ్వటానికి మాత్రం ప్రయత్నం చేయమని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ ఈ ఈ ఈ దళిత సోదరుల భూములు కాయజేసినందుకు మాత్రం అధికారులు రాజకీయ నాయకులు లోకల్గా ఉన్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి జడ్పీటీసీ మంగళగిరి, జడ్పీటీసీ తుళ్ళూరు వీళ్ళిద్దరూ కూడా ప్రధాన భూమిక పోషించారు నారాయణతో పాటు, అప్పటి మంత్రి పుల్లారావుతో పాటు. వీళ్ళందరినీ కూడా ఇన్డెప్త్ వెళ్ళి పోలీసులు కనుక వాళ్ళ దర్యాప్తు కొనసాగించేటట్టయితే మాత్రం ఖచ్చితంగా న్యాయం పేదవాడికి దక్కుద్ది, న్యాయం దళిత సోదరుడికి దక్కుద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎవిడెన్స్ నేను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇమీడియట్గా ఆ భూమిపుత్ర బ్రహ్మానంద రెడ్డి అనే అతన్ని అదుపులోకి తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, నేను ఇప్పటికి కూడా ఈ ఎవిడెన్స్ ఇంకా సిఐడి వాళ్ళకి అందజేయలేదు. నేను ఇవాళకి ఇవాళే సిఐడి వాళ్ళకి నేను ఈ కాపీని అందజేసి ఈ దర్యాప్తు ముందుకు సాగేలాగా, అదేవిధంగా గౌరవ న్యాయస్థానాలు కూడా న్యాయానికి చట్టానికి లోబడి ఉండే వచ్చే తీర్పులు వచ్చేలాగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
ఆయన రెవెన్యూలో ఉన్నాడండి, ఆ హోదాను అక్కడికి గుర్తు లేదు. ఇప్పుడు హోదాతో అవసరం లేదు కదండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దళిత సోదరుల భూములు ఖాయం చేయడానికి అసలు హోదా ఏముంది? రేయింబగళ్ళు ఆయన ఎప్పుడు చూసినా గుంటూరు కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఉండేవాడు. ఈ సాంబశివరావు కూర్చోవడం, డాక్యుమెంట్లు తెప్పించడం, అన్అఫిషియల్గా రికార్డులు మొత్తం ట్యాంపరింగ్ చేయడం, అందుకే ఇవాళ వరకు కూడా అసలు ఆ రికార్డులు అక్కడికి చేరలేదు అని అంటే గుంటూరు కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ పడి ఉండయో ఎలా పడి ఉండయో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. బౌండరీస్ మొత్తం మార్చేశారు, రికార్డ్స్ మొత్తం ట్యాంపరింగ్ చేసేశారు. చూడండి, దళిత సోదరులు మోసగించబడ్డారు, కానీ వాళ్ళు మాత్రం ఇంకా బ్రహ్మాండంగా సమాజంలో తలెత్తుకొని మళ్ళీ పెద్ద మనుషుల్లాగా తిరుగుతూ ఉన్నారు అని అంటే భయం లేదు, సిగ్గు లేదు అసలు మనుషులకి. అరే, ఒక దళిత సోదరుల్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకి వ్యతిరేకంగా మనం మోసం చేశామనే కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇంకా అలా వ్యవహరిస్తూ ఉన్నారని అంటే ఏం చేయాలండి ఇంకంతకన్నా? అందుకనే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేలాగా చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదే అండి, కోర్టు పరిధిలో ఉంది. నాకు నా వైపు నేను సేకరించుకున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాత్రం సిఐడి వారికి అందజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. యాజ్ ఏ పిటిషనర్గా నేను ఇవాళ ఇది ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సాక్ష్యాధారాలు. నేను సాంబశివరావు అనే రిటైర్డ్ అయ్యా సార్, ఆయన రిటైర్డ్ అయ్యాను, మోసాలు చంద్రబాబు చేసినట్టు చంద్రబాబు అడుగులకి మడుగులుత్తాను, చంద్రబాబు చెప్పిన ద్రోహం మోసం మొత్తం నేను చేశాను, రిటైర్డ్ అయ్యాను, ఇంట్లో కూర్చున్నానన్నా కూడా నేను వదిలిపెట్టను, అవి కూడా తీసుకొస్తాను, మళ్ళా ఆర్టీఐ కింద అడుగుతాను. అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి, దళిత సోదరులను మోసం చేయడానికి సాంబశివరావు అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చేసినటువంటి అటువంటి ప్రయత్నము, అదేవిధంగా కాంతిలాల్ దండే అప్పటి గుంటూరు కలెక్టరు, అదేవిధంగా అప్పటి గుంటూరు కలెక్టర్ కోన శశిధరు వీళ్ళు చేసినటువంటి మోసం ద్రోహం అనేది మళ్ళా తీసుకొచ్చి నేను గవర్నమెంట్ ముందు పోలీసుల ముందు నిలబెడతానని చెప్పి నేను తెలియజేసుకుంటాను. నాకు తెలియదండి, చెరుకూరు శ్రీధర్ చెప్పుంటే చెప్పుండొచ్చు, కానీ చెరుకూరు శ్రీధర్ ఇవాళ చెప్పాడని మీరే అంటున్నారు. ఏమండి, ఏమి ఆ శ్రీధర్ గారికి తెలియదా? ఏమండి, నేను తప్పు చేస్తున్నాను, నా చేత తప్పు చేపిస్తున్నారని చెప్పి తెలియదండి? శ్రీధర్ గారికి తప్పు చేస్తున్నాడు చేపిస్తున్నారని తెలిసి ఉంటే అప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇలాంటి తప్పులు నేను చెయ్యను, ఇది చట్టానికి వ్యతిరేకం అని చెప్పి అడ్డం తిరిగాడు కాబట్టి ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారిని తప్పించారు చంద్రబాబు నాయుడు. ఇతను ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా శ్రీధర్ గారిని చట్టానికి అమెండ్మెంట్ చేసి మరి అతని మీద క్యాట్లో ఇప్పటికీ కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి, అయినా కూడా తీసుకొచ్చి పెట్టాడు అని అంటే అతనికి అనుగుణంగా పనిచేయడానికి తెచ్చుకున్నాడు. నీకు పని, నువ్వు ఆయనకి సహకరించాలని అనుకున్నావు కాబట్టే నువ్వు పనిచేశావు చంద్రబాబు నాయుడికి, దళిత సోదరులకు అన్యాయం చేసి. ఇవాళ నువ్వు నీతి వాక్యాలు చెప్పినంత మాత్రం కుదురుద్దయ్యింది, ఇవాళ దొరికావు కాబట్టి నీతి వాక్యాలు చెబుతున్నావు, నువ్వు దొరకలేదు కాబట్టి వాళ్ళందరూ దొరలవుతారయ్యింది. వాళ్ళు కూడా మొత్తం ఎస్టాబ్లిష్ అవుతారండి, ఎందుకంటే అన్ని రికార్డు పరంగా ఉంటాయండి, ఎక్కడికి పోవన్నీ కూడా. అంటే అధికారులు ఉన్నారు, అధికారుల పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు చేయించాడు అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉందండి, ప్రజలందరికీ తెలుసు కదా ఇది, ఎలా చేశాడు ఎలా చేయించాడు అనేది చెబుతానే ఉన్నాను నేను. అదే అంటుంది, చంద్రబాబు నాయుడు చెప్పాడు సాంబశివరావు ద్వారా చేయించాడు చట్టానికి వ్యతిరేకం అని అంటే అలా చేయమని చెప్పినప్పుడు నేను చెయ్యను ఇది చట్టానికి వ్యతిరేకం అన్నటువంటి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు నాగులపల్లి శ్రీకాంత్ గారిని. నేను చేస్తాను, నేను సహకరిస్తాను, నేను కూడా దళిత సోదరుల్ని మోసం చేయడానికి మీతో సహకరిస్తాను, దానికి ప్రతిఫలం నాకు ఎంతో కొంత ముట్ట చెప్పండి ఏదో రకంగానే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆ కుట్రలో భాగస్వాములయ్యారు. అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, చట్టాలకు వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తే అది కుదరదండి.